సరిగ్గా 4 గంటల కిందట మొదలైంది నా ఈ ప్రయాణం. ఊరు దాటిపోతున్న రైలు నుంచి చూస్తే ఎందుకో బాధేసింది. బహుశా మొదటిసారి ఇంటికి దూరం అవుతున్నందుకేమో. కానీ ఒక పక్క ఆనందంగా కూడా ఉంది ఎందుకో. బహుశా కాలేజీలో కొత్త మిత్రులు కలుస్తారేమోనని. మొదటిసారి మన ప్రాంతం కానీ అనే ప్రదేశంలో అడుగు పెడుతున్నా. స్టేషన్ వచ్చిన వెంటనే చుక్ 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 చప్పళ్ళ మధ్య ఒక అమ్మాయి గొంతు వినిపించింది. వెంటనే లగేజ్తో సహా కిందికి దిగి బయటకు వచ్చాను. భయ్యా వీఎన్ఐటి కిదర్ అని అడగడం ఆలస్యం. లగేజీని ఆటోలో తోసి బయలుదేరాడు ఆటో వాళ్ళ. అలా వెళుతున్న ఆటోల నుంచి నాగ్పూర్ను తొంగి చూస్తుండగా చల్లని గాలులు నాగ్పూర్కి స్వాగతించాయి. సందర్శన స్థలాలు, గొప్ప గొప్ప భవనాలు, అద్భుతమైన వంతెనలు ఆరెంజ్ సిటీ సొంతమన్నట్లు కనిపించాయి. ఇదే నా బడి. నేను 4 సంవత్సరాలు ఇక్కడే బ్రతకాల్సిన తల్లి ఒడి. గుండెలో ఏదో తెలియని భయం. ఈ భయాలన్నీ దాటుకుని గేటును దాటేశాను. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన గార్డెన్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక దెబ్బతో మనసు కాజేశాడు విశ్వేశ్వర. అక్కడి నుంచి అలా మెయిన్ బిల్డింగ్ వైపు చూస్తూ ఎన్నో ఆలోచనలు. బాగా చదవాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, ఇలా ఎన్నో ఎన్నెన్నో. హాస్టల్ మరపురాని మరువలేని జ్ఞాపకాలు ఎన్నో ఇచ్చింది. నా రూమ్లో అపరిచితులతో మొదలుపెట్టి మొత్తం హాస్టల్ అంతా నా మిత్రులను చేసింది. చెట్టు కింద కబుర్లు, సాయంత్రపు సరదాలు, క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు గుంపులుగా వచ్చి టీవీ రూమ్ని ఒక మినీ స్టేడియంలా మార్చేస్తారు. ఓడినప్పుడు బాధించాం, గెలిచినప్పుడు సంతోషించాం. ఏదేమైనా చివర కలిసి అందరం ఎంజాయ్ చేశాం. చల్లని సాయంత్రాన అలా క్యాంపస్ అంతా వెళ్తుండగా ఒక సీనియర్స్ గుంపు ఎదురయ్యింది. అరే ఇటురా అంటూ పిలవగానే పిక్కుబిక్కుమని గుండె అరచేతిలో పెట్టుకొని దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మొదలయ్యింది నాతో ర్యాగింగ్, ఇంటరాక్షన్. అలా నా జీవితంలోకి వచ్చిన అమూల్యమైన నేస్తాలు, నా సీనియర్స్. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. డిపార్ట్మెంట్స్ వేరైనా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ మాత్రం ఒకటే ఉండేవి. అలా పరిచయమైన అపరిచితులు ఇప్పుడు అయ్యారు ప్రాణ స్నేహితులు. ఈ ఆడిటోరియంలోనే మేము చేసిన టాలీ డాన్సులు, పాడిన పాటలు, ఆడిన ఆటలు, మరిచిపోలేని ఫ్రెషర్స్ రాత్రులు అనేకం. యాక్సిస్ ఆరోహిలలో జనం చేసే సందడులు, ఇలా కొత్తగా పెరిగే పరిచయాలు, పరిణయాలు ఎన్నో మా సొంతం. ఇదేనండి మా లైబ్రరీ. ఎగ్జామ్స్ వస్తే చాలు, జనాలు జాతరలా వచ్చేస్తారు. మెస్ ఫుడ్ బోరు కొట్టినప్పుడు బయటకెళ్ళి మ్యాగీలు తెచ్చుకుంటాం. డబ్బులు ఎక్కువ ఉంటే కర్రీ హౌస్ మా మెస్ అంటాం. అవే డబ్బులు లేకుంటే 50 రూపాయలకే బిర్యానీ అంటూ బర్కత్కి వెళ్తాం. అర్ధరాత్రి కూడా మా ఆకలిని తీర్చే అన్నపూర్ణ నైట్ క్యాంటీన్ చంద్రమ. అక్కడ దొరికే సమోసాలు, పోహాలు, వేడివేడి టీ కాఫీలు, పసుపుతో కూడిన పాలు, 2 మినిట్స్ మ్యాగీలు, వీటితో కూడా బ్రతకగలమా అని అర్థమయ్యేది కూడా ఇక్కడే. ప్రతి ఆటగాడికి గ్రౌండ్ ఒక పుణ్యక్షేత్రం లాంటి. దేవుడికి దీపారాధనలా ప్రతిరోజు గ్రౌండ్ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తి జరిగేదాకా అరుస్తాం. ఆటలు ఆడుతాం. ఇంట్రామ్యూరల్స్, ఐజీ స్పోర్ట్స్, ఇంటర్నెటీలు, ఇలా పేరు ఏదైనా ఆట అంటే ముందుంటాం. ఈ గ్రౌండ్ లో పడతాం, లేస్తాం, గాయాల పాలవుతాం, కానీ ఆటలు మాత్రం వదలం. నేను కళ్ళు కన్న బ్రాంచ్ అయినా కాకపోయినా నా మిగతా చదువంతా ఇక్కడే జరుగుతుంది. డిపార్ట్మెంట్లోకి అడుగు పెట్టగానే తెలియని శక్తి ఇది మనది అని చెబుతుంది. మనసులో డిపార్ట్మెంట్కి ప్రత్యేక స్థానం ఇస్తుంది. ల్యాబ్లు, వర్క్లు, అసైన్మెంట్లు, ఎగ్జామ్స్, అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు. అన్నిటినీ దాటి ప్రతి సబ్జెక్ట్ని క్లియర్ చేయాలి. డీజీలో ప్రపోజులు, వాటితో పాటుగా పేపర్ డాన్సులు, మెక్కుతో పోటీ అంటూ రథయాత్రలో తానాన స్టెప్పులు, మధురానుభూతులు మిగిల్చిన రోజులవి. చలికాలంలో కూడా వేడి వాతావరణాలు, డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మధ్య పోటీలు, ప్రతిరోజు వింత వింత వేషాలు, వాటికి కౌన్సిల్ ఇచ్చే మార్కులు, గుండెలో పదిలంగా గుర్తుండిపోయే జ్ఞాపకాలు.
క్లాసులు లేవంటే చాలు, క్యాంటీన్ వైపే మా అడుగులు. అక్కడ చెప్పుకునే కబుర్లు, గాసిపులు అవే మా కాలక్షేపాలు. హోలీలో చేసే రంగుల కేరింతలు, కనీసం కాలేజీలో ఒకసారైనా ట్రెడిషనల్గా కనిపించే అమ్మాయిలు, ఉగాది రోజున కట్టే పంచలు, ఇలా బోలెడన్ని పండుగ కబుర్లు మా కాలేజీ సొంతం. క్లాస్ రూమ్లోనే కాదు, ఈ 4 సంవత్సరాలలో ఎన్నో టూర్లు, షికార్లు, విహారయాత్రలు, అంబాజరీ పార్కులు, ఫుటాలా లేక్లు, పచ్చిమరి పర్వతాలు ఇలా గుండెపొరలలో దాగిపోయాయి. మొదటిసారి ఫార్మల్స్ ఒంటి మీద పడగానే తెలియని ఆనందం కలగలిసిన భయం. ఒక్కో గుండె పెడుతుండగా గుండె వేగంగా పరుగు పెట్టింది. అప్పుడు వచ్చాయండి కంపెనీలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటూ. అందరం ఫార్మల్స్లో ఒకరినొకరు చూసుకొని ఒకటే నవ్వులు. ఈ ప్రాసెస్లో కొందరు సెలెక్ట్ అవుతారు, ఇంకొందరు అవ్వరు. కానీ అందరిది ఒకే బాట, ఉద్యోగాల వేట. బ్రహ్మ ఇచ్చిన వరం అమ్మ అయితే, కాలేజ్ ఇచ్చిన వరం నా స్నేహితుడు. అపరిచితుల్లా పరిచయమై గౌరవించుకుంటాం, అలా అలా స్నేహితుల్లా మారి పిల్లలమ్మా మారిపోతాం. ఆకలి వేస్తే అమ్మల, దుఃఖం వస్తే ఓదార్చే తండ్రిల, బాధలో అండగా ఉండే అక్కల, నిన్ను నిత్యం చక్కబెట్టే అన్నల, తన బాధ్యతను నెరవేరుస్తూ ఉంటాడు స్నేహితుడు. గల్లిబుల్లి కబుర్లు, చింతలేని నవ్వులు, గాలి మాటలు, పిల్లగొడవలు, బోలెడన్ని బడాయిలు. నీకు కష్టం వస్తే వాడి కంట్లో నీళ్లు తిరుగుతాయి, నీకు ఆనందం వస్తే వాడి కంట్లో కాంతులు వెలుగుతాయి, దెబ్బ నీకు తగిలితే నొప్పి తనకొస్తుంది. స్నేహం ఏవండి బాగున్నారా అనే పదం నుంచి ఏరా బ్రతికే ఉన్నావా అనే మాటలోకి మారుతుంది. నాకిప్పటికీ గుర్తు మొదటి సంవత్సరం కాలేజీలో అడుగు పెడుతూ ఉండడం. నాకిప్పటికీ గుర్తు నా గదిలో 4 అపరిచితులు నవ్వుతూ ఉండడం. అమ్మ నాన్నలకు దూరంగా ఇంటి దగ్గర స్నేహితులను వదిలి ఉండడం. అప్పుడే మెల్లమెల్లగా మొదలైన పరిచయాలు స్నేహంగా మారి 4 ఏళ్ల మన ప్రయాణానికి బాటలు వేశాయి. ఇదంతా కేవలం నా ఒక్కడి కథ అనుకుంటే పొరపాటండోయ్. ఇది మనది, మనందరి ప్రయాణం, ఒక అంతులేని సముద్రం, కొలవలేని శిఖరం, మన స్నేహ గీతం. మై ఫ్రెండ్ తడి కన్ను.